Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక కేసు వస్తే కరోనా కేసు వస్తే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ నుంచి తీయాలి అంటే లాస్ట్ కేసు నుంచి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 28 రోజుల పాటు ఇంకో కేసు రాకపోతే తప్ప దాన్ని కంటైన్మెంట్ జోన్ నుంచి తీసే పరిస్థితి కనిపిస్తుంది నెగటివ్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో 400 మీటర్స్ నుంచి 200 మీటర్స్ వరకు అంటే ఆ బఫర్ తీసేసి 200 మీటర్స్ వరకు కనీసం 28 డేస్ అయితే ఉండాలి దయచేసి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ కుక్కలగుంట ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత అక్కడ నుంచి 400 మీటర్ల కొద్దిగా గిడ్డంగి వీధి కావచ్చు చిన్న బజార్లు కొంత ప్రాంతం కావచ్చు ఇదంతా కూడా ఇబ్బంది పడే దాదాపు 400 మీటర్ల దాకా మనం సర్కిల్ రేడియస్లో బఫర్ జోన్కి తీసుకుంటాం కంటైన్మెంట్ జోన్కి తీసుకుంటాం కాబట్టి అందరిని కూడా దయచేసి అర్థం చేసుకోమని ఇది ప్రభుత్వ గైడ్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడ అధికారులు కానీ అందరం కూడా నడుచుకోవడం జరుగుతుంది ఎందుకంటే దాని యొక్క ప్రభావం ఆ ప్రాంతంలో తగ్గించాలని అలాగే స్టోనర్స్ ప్యాట్కి సంబంధించి 11వ తేదీ లాస్ట్ కేసు రావడం జరిగింది 11వ తేదీ అంటే 28 రోజుల పాటు ఖచ్చితంగా ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉండాలా నెగటివ్ వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి కనీసం 200 మీటర్లు ఆ హౌస్ నుంచి చుట్టూరు రేడియస్లో 200 మీటర్ సర్కిల్ రేడియస్లో మార్కింగ్ చేసి ఖచ్చితంగా కంటైన్మెంట్ జోన్లోకి ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే నడుచుకుంటుంది కొన్ని వదంతులు కొంతమంది నా దృష్టికి తీసుకురావటం జరిగింది అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి వ్యాపార ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇలా కానీ కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు దయచేసి సర్దుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎవరైనా మేము తీర్చేస్తాం మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అది ఇది అని చెప్పి ఎవరైనా డబ్బులు అడగటం కానీ ఇట్లాంటి పనులు చేస్తే ఎవరైనా నా దృష్టికి తీసుకురావచ్చు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇది ఖచ్చితంగా 28 రోజుల పాటు లాస్ట్ కేసు నుంచి 28 రోజుల పాటు ఉండాలా
నెగటివ్ వచ్చిన తర్వాత ఆ బఫర్ జోన్ మాత్రం 200 మీటర్లు తీస్తాం గాని 200 మీటర్లు అనేది ఖచ్చితంగా కంటైన్మెంట్ 28 డేస్ ఉండి తీరాల్సిందే ఉదాహరణకి ఇప్పుడు జెండా వీధి గాని కోటమిట్టు గాని చూస్తే దాదాపు 2 2.5 నెల నుంచి వాళ్ళు కంటైన్మెంట్ లోనే ఉన్నారు 2 2.5 నెల నుంచి పాపం ఏదో కేసు వస్తూనే ఉంది ఆ ప్రాంతంలో రంజాన్ పండుగ మొత్తం కూడా వాళ్ళు కదల లేకుండా ఎక్కడా లేకుండా కూడా ఇబ్బందులు అయినప్పటికీ బాధ అయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం దీని స్ప్రెడ్ దృష్ట్యా దాదాపు 2.5 నెల నుంచి మొత్తం పూర్తిగా కూడా కోటమిట్ట గాని జెండా వీధి గాని ఈ ప్రాంతం అంతా కూడా కంటైన్మెంట్ జోన్ లోనే ఉంది కాబట్టి ఎవరి మీద ఎవరికి కోపాలండో దయచేసి అర్థం చేసుకోండి దీనిలో కొంతమంది ఎవరైనా దీన్ని ఆసరగా తీసుకొని ఇది కావాలని చేస్తున్నారు అని ఎవరైనా దయచేసి ఎవరు భావించొద్దు మీరు ఎవరైనా గాని ఎవరైనా రావచ్చు మీకు అధికారులు సంబంధించి రెవెన్యూ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని మీకు ఏ ఇంటిలో దగ్గర లాస్ట్ కేసు వచ్చింది ఆ కేసు దగ్గర నుంచి 28 డేస్ తర్వాత ఒక్క గంట కూడా ఉంచేది లేదు ఆడ 200 మీటర్ రేడియస్ ని కూడా ఖచ్చితంగా చూపిస్తారని చెప్పి తెలియజేస్తాం అది ఆ పరిధి దాటి ఖచ్చితంగా కంటైన్మెంట్ ఉండేదానికి అవకాశమే లేదు దీంట్లో ఎవరైనా డబుల్ దండుకునే కార్యక్రమము లేకపోతే పలానోలకి ఇయాల మేము డబ్బులు పలాన పోలీస్ కి ఇయాల పలాన నాయకులకి ఇయాల మీరు డబ్బులు ఇండి మేము కంటైన్ ఇస్తా అంటే మాత్రం దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం దీంట్లో ఎటువంటి ఇది లేదు స్టోనోస్పేట్ గాని చిన్న బజార్ గాని లాస్ట్ కేస్ నుంచి 28 డేస్ ఖచ్చితంగా ఆ గైడ్లైన్స్ సడలించే వరకు ప్రస్తానికైతే ఈ రోజుటికి కూడా ఆ గైడ్లైన్స్ అమల్లో ఉన్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాం వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులే రెండు నెలల పాటు మీ వ్యాపారం గాని మీ దగ్గర పని చేసే వాళ్ళు గాని అన్ని ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇది ఎవరు చేయలేనిది ఇది గైడ్లైన్స్ మన సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం హెల్త్ ప్రకారం దాన్ని కంటైన్మెంట్ చేసి తీరాల్సిందే దయచేసి అర్థం చేసుకోమని మాత్రం చెప్తా ఉన్నా ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన వాళ్ళందరూ దీంట్లో కొంతమంది కావాలనేది చేస్తున్నారు ఏదో కక్షపూరితంగా చేస్తున్నారు ఎవరైనా మోహాటం లేకుండా మీరు మీ ప్రాంతానికి సంబంధించి ఆ సర్వే ది జోన్ విస్తాం మీరు వచ్చి చూసుకోవచ్చు ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఏదైనా చేయబడుతుంది మళ్ళీ చెప్తున్నా సోనోస్పేడ్ ప్రాంతం కానీ చిన్న బజార్ ప్రాంతం కానీ ఎవరైనా వ్యాపారాలకు సంబంధించి డబ్బులు అనేది కానీ ఈ నాయకులకనే లేకపోతే ఆ పోలీసు అని కానీ ఎవరు మీ దృష్టికి తీసుకొచ్చినా చెప్పండి ఖచ్చితంగా పలానా వ్యక్తి అడిగాడని కానీ పలానా వ్యక్తి పలానా వాళ్ళకి ఇవ్వాలని అడిగాడని కానీ నా దృష్టికి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితులు వదిలేదు కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను.